ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఆర్థిక ఇబ్బందులు తొలగి మరి ఆనందకరమైన జీవితం గడపాలి అంటే చిన్న చిన్న పరిహారాలు తెలియచేస్తాను నాన్న. ఆ పరిహారాలు అనేవి మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అద్భుతంగా యథార్థంగా తెలియజేస్తున్నాను, మంచి ఫలితము అనేది అతి త్వరలోనే మీరు చూడగలుగుతారు. దీనికన్నా మీరు చేయవలసినది అనంటే సింపుల్ ప్రక్రియ తెలియజేస్తాను. శనగలు అని ఉంటాయి, శనగలు, కొమ్ము శనగలు అంటాము, శనగలు, మంచి శనగలు. ఆ శనగలని నానబెట్టి మరుసటి రోజు ఉదయము ఒక గుప్పెడు కావచ్చు, లేదా ఎంత ఎక్కువ ఉన్నా పర్వాలేదు, పక్షులకు తినిపించండి, పక్షులకు వేయండి. ఎక్కడ పక్షులు ఎక్కువగా ఉంటాయి అక్కడికి పోయి వేయండి. ఈ విధంగా 43 రోజుల పాటు, అంటే 43 డేస్, 43 రోజుల పాటు పక్షులకి మీరు నానబెట్టినటువంటి శనగలు అవి వేయండి. యథార్థంగా తెలియజేస్తాను, ఒక అమ్మగా తెలియజేస్తున్నాను. మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు నాన్న. ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆనందకరమైన జీవితము అనేది పొందగలుగుతారు. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, అందరూ కూడా ఆనందకరమైన జీవితం గడపాలి అని చెప్పే ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఒక అమ్మగా ఇలాంటి పరిహారాలు తెలియచేస్తున్నా. నిస్వార్థంగా తెలియచేసేటువంటి పరిహారాలు, ఎక్కువ ఖర్చు అనేది కూడా ఉండకూడదు అని చెప్పి ఆలోచించి ఒక అమ్మగా మీ అందరి కోసం కూడా ఇలాంటి చిన్న చిన్నవే తెలియచేస్తూ ఉంటాను నాన్న. మరొకటి కూడా తెలియచేస్తున్నాను, మరొక పరిహారము. జనరల్గా మన బంధువులో స్నేహితులో తెలిసిన వాడు ఇంటికి వెళుతూ ఉంటే స్వీట్ ప్యాకెట్ తీసుకొని కొంతమంది వెళుతూ ఉంటారు. ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి స్వీట్లు పంచుకోవటం గొప్ప కాదు, లేని వాళ్ళకి పెట్టండి. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, మన బంధువులు ఇంటికి పోతూ స్వీట్ ప్యాకెట్ కొనుక్కొని పోతారు, అది వద్దని కాదు, తీసివ్వండి. దానితో పాటుగా పేదవాళ్ళకి కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ ఆశీస్సులు అనేటువంటివి యథార్థంగా తెలియజేస్తున్నాను. మంచి రిజల్ట్ ఉంటుంది నాన్న, వాళ్ళ కళ్ళల్లో సంతోషం అనేది ఉంటుంది, ఆనందం అనేది ఉంటుంది. అలా మరి పూర్ పీపుల్కి, లేని వాళ్ళకి స్వీట్ తీసుకెళ్ళి పంచిపెట్టండి. అందున బ్లైండ్ పీపుల్ అని ఉంటారు, గ్రుడ్డి వారు కొంతమంది, మరి చాలా బాధ అనిపిస్తుంది, చాలా జాలిస్తుంది వాళ్ళని చూస్తే. భగవంతుడు ఒకటి గొప్ప ఏంటంటే వాళ్ళకి మంచి బ్రెయిన్ ఇస్తాడు. ఎంత తెలివిగల వాళ్ళు వాళ్ళు, అసలు నాకు చాలామంది కూడా కలుస్తూ ఉంటారు. యథార్థంగా తెలియజేస్తున్నాను, ఎక్సలెంట్ వాళ్ళ బ్రెయిన్. కానీ గత జన్మది ఏదైనా సరే కర్మఫలము అని అంటారు. ఎవరిదైనా సరే వాళ్ళకి అందుకే అలా ఎందుకు జరిగింది, వాళ్ళకి ఎందుకే ఇలా ఎందుకు జరిగింది, వీళ్ళకే ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళే ఎందుకు అలా ఉన్నారు అని అంటే ఏదైనా కర్మఫలం నాన్న. బాధపడద్దు, భయపడద్దు. సరే, తెలియచేసేది ఆ బ్లైండ్ వాళ్ళకి గులాబ్ జామ్ ఉంటుంది, స్వీట్స్లో కూడా గులాబ్ జామ్. ఒక్కొక్క డిస్పోజబుల్ కప్పులో మీ ఇష్టం, మీ శక్తి కొద్ది, మూడో నాలుగో ఒకటో రెండో మీ ఇష్టం ఎన్నైనా సరే వేసి వాళ్ళకి అందించండి. వాళ్ళు తింటారు, తిన్న వెంటనే వాళ్ళల్లో ఉండే ఆ ఆనందం అనేది మీకు తెలుస్తుంది, అది మిమ్మల్ని కాపాడుతుంది, యథార్థంగా కాపాడుతుంది. అలాగే ఆర్ఫన్స్ ఉంటుంటాయి, కొన్ని స్వీట్స్ పంచిపెట్టండి. లేదా బయట కూడా మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాము, పేదవాళ్ళు, వాళ్ళకి స్వీట్స్ తీసుకెళ్ళి స్వీట్ తలా ఒకటి పంచండి, అద్భుతమైన ఫలితం వస్తుంది నాన్న. ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళకి పెట్టుకోవడం గొప్ప కాదు, వాళ్ళకి పంచండి. దాని రిజల్ట్ అనేది కూడా అతి త్వరగా చూడగలుగుతారు మీరు. యథార్థంగా తెలియజేస్తున్నాను. లేదా కొన్ని పళ్ళు కొనండి, తలా ఒక పండు పంచిపెట్టండి. పూర్ పీపుల్కి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా, మనం జనరల్గా ఇంటికి వచ్చిన వాళ్ళకు తాంబూలం ఇవ్వటం, చేయటం, పళ్ళు పంచటం చేస్తుంటాము. కానీ
పేదవాళ్ళకి పంచిపెట్టండి. ఆ రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది. అలాగే చలితో వణికిపోతూ ఉంటారు, వాళ్ళకి ఒక ఏదో ఒక దుప్పటి అనేది కొని మరి వాళ్ళకి పంచండి. మంచిది, చాలా చాలా మంచిది. గృహంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఆ విధంగా పంచటం వలన. ఇలా ఏంటంటే మన శక్తి కొద్దీ మనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహము అనేది పొందగలుగుతారు నాన్న. ఇది యథార్థం. సింపుల్, పెద్ద పెద్ద ఖర్చులు ఏమీ కాదు. ఇంకా ఏమైనా సరే, ఎవరైనా ఏదైనా సరే బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉన్నా, అసలు ఎంత చేసినా కానీ ఏంటమ్మా మాకు ఫలితం రావట్లేదు, ఎందుకో మాకు తెలియట్లేదమ్మా, చాలా నిరాశగా ఉంది, బాధపడుతున్నాము అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.